వెల్కమ్ టు మాధవి అలగడ్డ. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సరే కొత్త వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్ రోజు అడుగుతున్నాను ఏమని కాకండి, మొత్తానికి ఏదైనా వీడియో ముందు ఇదే కదా మాట్లాడాల్సింది. ఇంకేంటంటే ఈరోజు వీడియో మొత్తానికి వచ్చేసి ఈరోజు భర్త కానీ పుట్టినరోజు. ఫ్రెండ్స్ చాలా లేట్గా చెప్తాను ఏమని కాకండి, కొన్ని సమస్యల వల్ల భర్త కానీ పుట్టినరోజు కానీ చంద్రిక పుట్టినరోజు కానీ చేయట్లేదు. కానీ వచ్చే శుక్ల శనివారం రోజు అయితే కానీ భర్త కానీ అదే పుట్టింటికి వెళ్ళినాయి కదా ఫ్రెండ్స్, అవి అనేది తీపించుకొచ్చుకుందాం అనుకుంటున్నాం. మా ఇంటి సాయంకి వెళ్ళి అదే ఏ సాయం అంటే మాకు మొదలెట్ అయ్యి ఉండేది, మొదలెట్ అయ్యే సాయంకి వెళ్ళి మేము పుట్టింటికి అనేది తీపించుకోవాలనుకుంటున్నాం. అయ్యను కూడా అడిగొచ్చాము. అయ్యను అడిగితే శుక్ల శనివారం పోవచ్చు అని చెప్పినారు. కార్తీకాలు కలిసినాయి, బాగానే ఉంది అని చెప్పినారు. అందుకు ఫ్రెండ్స్ ఈ విషయం అయితే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మా భరత్ గారి పుట్టినరోజు ఈరోజే అయిపోయింది. ప్రభాస్ అన్న పుట్టినరోజు కూడా ఈరోజే అంట కదా, చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రభాస్ అన్న పుట్టినరోజు మా భరత్ గారు పుట్టినాడంటే సంతోషమే. కానీ ప్రభాస్ అన్న పుట్టినరోజు చేసినట్టు నా కొడుకు పుట్టినరోజు చేయలేకపోయినా అదొకటి కొంచెం బాధ అనిపించాలి. కానీ ఎప్పటికీ ఇట్నే ఉన్నాం కదా, ఏదో ఒక రోజు అయితే కానీ మేము కూడా అలాగే చేస్తామనుకుంటాం. మా స్థాయికి తగ్గ మేము చేస్తామనుకుంటా కోరుకుంటూ నేనైతే కానీ ఈరోజు భర్త గారు పుట్టినరోజు కొంచెం డల్గా చెప్పచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఏంటంటే మా అమ్మ నాకు ఇంకా పిల్లలకి కానీ నాకు కానీ గుడ్డలు పెట్టాలని పెడతారు. మామూలుగా పుట్టింటోళ్ళు గుడ్డలు తీసుకురావాలి కాబట్టి వాళ్ళైతే కానీ నా ఒక్కదాని కోసం మామూలుగా జాకెట్ కుట్టించుకోమని పంపించినారు. రెండు చీరలు అయితే ఏదైతే నచ్చుతుందో అది తీసుకొని జాకెట్ కుట్టించుకోమని చెప్పినారు. అది ఒకటైతే కానీ ఏది నచ్చుతుందో మీరైతే కానీ కామెంట్లలో చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్. మిమ్మల్ని అడుగుతున్నాను, ఏదైతే బాగుంటుందో అనుకుంటున్నారో మీరైతే కానీ అదే కుట్టించుకుందామని నేనైతే అనుకుంటున్నాను. రెండు చీరలు చూపించాను ఫ్రెండ్స్, అదైతే ఏది నచ్చుతుందో మీరు చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ పంపించిన చీరలు అయితే రెండు ఇవి కానొచ్చినాయి కదా. నాకు కెమెరా పట్టుకోనికి లేక నేను ఇలా చూపించాను ఫ్రెండ్స్ ఒక్కదాన్ని కదా. ఇవైతే కానీ జాకెటు దీని మీదకి వచ్చింది ఫ్రెండ్స్, ఒక్కొక్కటి చూపించాను. ఇదైతే దీని మీదకి వచ్చింది జాకెటు, ఇది కుట్టించుకోమని పంపి చెప్పినారు. కానీ మళ్ళీ వాళ్ళు ఏదంటే నీకు నచ్చిన చీర కుట్టించుకోమన్నారు. ఇది కూడా బాగుంది కదా, ఇదే ఈ చీర మీదది ఆ జాకెటు నేను చెప్పినది. ఇది నసింగ్ కలర్ వచ్చేసి చీర ఏమో సగం నసింగ్ కలరు, ఇంకా సగం వచ్చేసి పసుపు ఉంది. పైట సరికి వచ్చింది అనుకుంటా పసుపు. ఇదిగోండి ఫ్రెండ్స్, పైట సరికి ఒక్కటి వచ్చింది పసుపు, ఇంకా వచ్చేసి అంచు వచ్చేసింది దానికి పసుపు అనేది. ఇంకా మీరు నచ్చినది ఏదో ఫస్ట్ టైం నేనైతే పట్టు చీరలు తీసుకోవడం. ఇంకొకటి కూడా ఉంది ఫ్రెండ్స్, ఏంటంటే అది మా ఫ్రెండు ఇట్లా చెప్పింటే నేను నాకైతే గిఫ్ట్ ఇచ్చి అనిపించింది, ఈ చీర బాగుంటుంది మాదేవేనికి అని చెప్పేసి అది కూడా చూపించాను. ఇదైతే రెండు పుట్టింటి పట్టు చీరలు వచ్చినాయి ఫ్రెండ్స్. ఏదైతే నచ్చుతుందో అది కట్టుకో అది కుట్టించుకోమని చెప్పేసి పొద్దున్నే వచ్చేసి మా తమ్ముడు బైక్ మీద వచ్చేసి ఇచ్చిపోయినాడు. ఎందుకంటే వాళ్ళ అక్కడనే కుట్టించామని చెప్పినారు ఇవి. కానీ ఏంటంటే నా ఆల్తివి కొన్ని ఉన్నాయి మా అమ్మల ఇంటి దగ్గర, కొన్ని ఉన్నా కూడా అవేంటంటే నాకే అక్కడ సరిగా కుట్టరు. కొన్ని అంటే నేను అప్పుడు కొంచెం లా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇప్పుడైతే సన్నగా అయిపోయినాను కదా, అందుకు నేను ఇక్కడనే కుట్టించుకుంటానులేని పంపించమని చెప్పినాను. ఇక్కడికి పంపించినారు ఇవి. చూడండి ఫ్రెండ్స్, కొన్ని మడతలు మడతలు ఉన్నాయని చెప్పేసి ఇట్లా ఇచ్చినాను. ఇదైతే ఏ కలర్ వచ్చిందంటే మామూలుగా రోజు కలర్ వచ్చింది అంచు, పైట సరిగ్గా కూడా రోజు కలరు. ఇంకా ఇంకో వచ్చేసి ఇదైతే కన అది చిలక పచ్చ వచ్చేసింది ఇవి. ఇంకా మడతలు ఇప్పలేదు నేను, ఇంకా సేమ్ అలాగే వచ్చేసింది అది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసి మీరు ప్లీజ్ కామెంట్ అలా పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా శని శుక్లారం అంటే శుక్లారం శనివారం ఎన్నాళ్ళు ఉందో ఇంకా మీకు తెలుసాది కదా. ఆలోపు అంటే నేను ఈరోజు ఆదివారం, రేపు వచ్చేసి సోమవారం కదా. ఇంకా ఇప్పుడు నేను వీడియో ఇచ్చాను కదా, ఇంకా సాయంత్రం రాత్రిలోపు మేము వీడియో ఇచ్చాను. అప్పటికి మీ సెలెక్షన్ ఏదైతే బాగుంటుందో రెండు చీరలలో అది చెప్పండి ఫ్రెండ్స్. మొన్న ఒకటి తీసుకున్నా కదా ఫ్రెండ్స్, అది కూడా ఎట్లా ఉందో. ఇంకా మూడిట్లలో ఏదో ఒకటి కట్టుకుంటాను, మీకు నచ్చినదైతే ఈ రెండిట్లలో సెలెక్ట్ చేసి చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్. మొత్తానికి అయితే చీర అయితే రెండు బాగానే ఉన్నాయి, కానీ రెండు నాకైతే కాదు, ఇదైతే ఇంకా బాగుంటుంది. మొత్తానికి ఆ రెండిట్లలో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రెండ్స్ ఇది నా ఫ్రెండ్ పంపించిన చీర అయితే కానీ
ఇట్లా ఉంది. ఇదైతే గానీ అమ్మ వాళ్ళు పంపించిన చీర, ఇంకా ఇదైతే గానా ఈ రెండు అమ్మ వాళ్ళు పంపించినారు ఇవి, ఇంకా ఇదైతే గానా నా ఫ్రెండ్ పంపించింది చీర, పట్టు చీర బాగానే ఉంది. ఇంకొకటి ఏంటంటే చంద్రమ్మకు ఇంకొక డ్రెస్ కూడా పంపించినారు ఫ్రెండ్స్. ఇదేంటంటే ఇది నేను ఎట్లా చూపించాలంటే మీకు కెమెరా పట్టుకుంటే నాకు కొంచెం బాగా చూపించచ్చు, కానీ పట్టుకనికి లేక నేను ఇట్లా తీసాను. ఏం అనుకోకండి ఫ్రెండ్స్, ఇదైతే చంద్రమ్మకు పంపించినారు చూడండి ఫ్రెండ్స్, బర్త్డేకి అయితే పంపించినారు. కానీ ఏంటంటే లేట్గా పంపించినారు కాబట్టి నేను బర్త్డేకి అనేది వేయలేకపోయినాను. గో ఇలా ఉంది ఫ్రెండ్స్ డ్రెస్ అయితే కానీ. ఇదేంటంటే అమ్మి నా మిషన్ కొడుతుంది కాబట్టి అట్లా కుట్టి పంపించేసింది, ఇలా ఉంది. కానీ చంద్రమ్మకి అయితే చాలా జంప్ ఉంది ఫ్రెండ్స్, లూజ్ ఉంటే కానీ కుట్లే వేసుకోమనింది. ఇంకొకటైతే కానీ బిర్రున్నలు వేపిస్కోమని చెప్పేసింది, కిందకు ఉంది కదా బిల్ట్ వేపించుకోమని చెప్పింది. ఇలా ఉంది ఫ్రెండ్స్ డ్రెస్ అయితే కానీ. నేనైతే ఇంకా కుట్లు అదే బిర్రీ వేపించుకొని వచ్చి వేద్దాం అనుకుంటున్నా. చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ చూడండి, మొత్తానికి మీకు క్లారిటీగా కానరాకపోవచ్చు. ఏమంటే కెమెరా పట్టుకుని క్లాక నేనైతే ఇట్లా తెచ్చాను, పదే పదే చెప్తాను నేను దెబ్బ మాధవి అనుకోకండి ఒక్క నిమిషం. అది ఫ్రెండ్స్ నా పుట్టింటి పట్టు చీర, పుట్టింటిలో పంపించిన చీరలు అయితే మీకు అయితే చూపించేసినాను, మీతో షేర్ చేసుకున్నాను అని చెప్పేసి. ఇంకా ఎలాగో ఇవి ఎలా పుట్టినరోజులు కానీ ఇవి కానీ అవి కానీ ఇంకా మేమైతే కానీ గ్రాండ్గా చేసుకోలేకపోవచ్చు. ఇంకా బర్త్ కానీ అవే పుట్టింటికి వెళ్ళంటారు కదా అవి, ఎందుకంటే ఇంకా విని అల్లరి ఎక్కువైంది ఫ్రెండ్స్, అందుకే తొందరగా పెట్టుకోవాలని చెప్పేసి. ఇంకా లేట్ అయింది అనుకో ఇంకా సంవత్సరం ఉంది వానికి తీపిచ్చేది, ఈరోజే కదా వాని బర్త్డే. కానీ ఒక వారం తర్వాత మేము ఇంటికెళ్ళి తీయపించాలనుకున్నాం కదా, ఇంకా వచ్చే సంవత్సరం ఇప్పటిదాకా ఉండొచ్చు కానీ ఇంకా అల్లరి అయితే ఎక్కువైతుంది. మా సైడ్ ఏమంటారంటే పుట్టేంటికెళ్ళు కదా ఆ ఇంటికెళ్ళి ఉన్నంత వరకు పిల్లలు కొంచెం అల్లరి చేస్తారని చెప్పేసి అంటుంటారు, అందుకు నేను తీపిచ్చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే ఇంకా ఇప్పుడైతే వర్క్ కమ్మింది ఫ్రెండ్స్, ఇంకా నేనేమనుకుంటున్నా అంటే మా అన్న సాయం చేర్చే కానీ మేము కొన్ని మిషన్లు అనేది మాకు వచ్చాయి కొత్త మిషన్లు అని, ఇంకా మిషన్ చెడిపోయిందని చెప్పేసినాను కదా, కొత్త మిషన్లు వచ్చే కానీ ఇంకా సార్ దగ్గరికి కంటిన్యూగా పోవాలి ఫ్రెండ్స్. ఇంకా అదే ఒకటి ఎండల కాలం వచ్చే కానీ ఇంకా నాకు టైం ఉండదు వీడియోలు తీయనికి కూడా కుదరదు, ఎందుకంటే అప్పుడు ఎండల కాలం కాబట్టి వర్క్ ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్, అప్పుడు ఆ వీడియోలలో కూడా చూడలేదు ఫ్రెండ్స్ అంత వర్క్ ఉంటుంది. ఇంతకుముందు కల్లా అట్లనే ఉన్నది, ఇప్పుడు ఏంటంటే ఈ ఆపరేషన్ వల్ల ఒక 6 నెలల నుంచి డల్ అయిపోయింది ఫ్రెండ్స్ వర్క్ అనేది. కంటిన్యూగా వెళ్తే వర్క్ అనేది వచ్చాదని నేనైతే నమ్మకంగా అనుకుంటున్నాను. ఇంకా చిన్న చిన్న పనులు అనేది ఇవి పూర్తిగా అయిపోతే కానీ బర్త్ కానీ ఇంటికి వెళ్ళి కానీ ఇంకొక కొన్ని ముక్కువాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ అవి తీర్చుకోవాలని అనుకుంటున్నాను. అవి తీర్చుకునేంత వరకు ఇంకా ఈ సమస్యలు అనేది ఒక్కొక్కటి వచ్చానే ఉంటాయని నా ఆలోచన. ఇవన్నీ తీసేసుకుంటే కానీ కొంచెం మేము రిలీఫ్ అవుతాం, దేవుళ్ళు అనేవాళ్ళు మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటూ ఈ వీడియో అనేది తెచ్చాను. ఇంకా మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్, ఇది బర్త్ కానీ ఇంటికెళ్ళు కానీ ఇంకా చీరలు కానీ ఇలాంటివి షేర్ చేసుకుందాం అని చెప్పేసి షేర్ చేసుకుంటున్నా అందరికీ. ఇంకా దీపావళి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో రేపైతే కానీ ఇంకొక మంచి వీడియోతో వచ్చాను, అది తీపిదాంతానే అనుకుంటున్నాను. ఏమని కాకండి ఫ్రెండ్స్, వీడియో తక్కువ కావచ్చు ఓకేనా ఫ్రెండ్స్, టైం సరిపోయిందో సరిపోలేదో మొదానికైతే ఒక్కదాని వీడియో తెచ్చినా కాబట్టి కొంచెం అర్థం కావట్లే. సరే ఫ్రెండ్స్, ఈరోజు నా వీడియో అయితే ఇదే అబ్బా, నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.